కేజ్ ద లాడ్ నేటి వాగ్దానము నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలకించును యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చము దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకుని సర్వశక్తుని వైపు మనం తిరిగి ఆయనకిష్టం కానివి మన హృదయంలో నుండి తొలగించినప్పుడు సర్వశక్తిని ఎందు ఆనందించగలుగుతాము ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభుముఖము కీడుచే వారికి విరోధంగా ఉన్నది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది ప్రార్థన ఆలకించి వాడ సర్వశరీరం ఎదుర్కొచ్చు ఆమెన్